హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ అల్నాటి తెలుగు సినిమా నటి సూర్యకుమారి విశేషాలు తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళాల్లో తలుకుమన్నా ఎందరో నటీమణుల్లో కొందరు మాత్రమే చిరకాలంగా తమ పేరును ముద్రించుకున్నారు అందం అభినయంతో ప్రేక్షకులను అలరించిన అల్నాటి సుందరీమణుల్లో టంగుటూరి సూర్యకుమారి ఒకరు తొలుత గాయకురాలిగా తన ప్రస్తావాన్ని మొదలుపెట్టిన ఈమె ఆ తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఇతర భాషా చిత్రాల్లో తన గాత్రంతో నటనతో తన ప్రతిభను చాటి చెప్పింది ఈమె పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీన రాజమండ్రిలో టంగుటూరి సూర్యకుమారి జన్మించింది ఈమె ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తమ్ముడైన టంగుటూరి శ్రీరాములు కూతురు ఇతరులతో పోల్చుకుంటే ఈమె ఎంతో ప్రతిభావంతురాలని చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఈమె తన మూడో ఏటలోనే పాటలు పాడింది తన అద్భుతమైన గాత్రంతో బాల్యంలోనే ఎందరినో ఆశ్చర్యపరిచేలా చేసింది ఇక అందంతోను ఇక అందంలోనూ ఏమాత్రం తీసిపోని ఈమె పన్నెండు పద్మూడేళ్ల ప్రాయంలోనే సినీ రంగ ప్రవేశం చేసింది సూర్యకుమారికి మంచి రూపం మధురమైన కట్టస్వరం రెండు బాగా ఉండటంతో పాటు ప్రార్థన గీతాలు పాడుతుండడంతో ఆమెకు సినిమాల నుంచి పిలుపు వచ్చింది అయితే ఈమెది సాంప్రదాయ నియమ నిష్టలు గల కుటుంబం కావడం వల్ల వ్యతిరేకత ఎదురయ్యింది అయినప్పటికీ ఈమెకు సినిమాల మీద ఎక్కువ మక్కువ ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకతలను ఎదుర్కొని ఎలాగలాగా సినిమాలో ప్రవేశించింది ఇక అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరగకుండా తన సినీ ప్రస్థానాన్ని ముందుకు కొనసాగించింది ఈమె పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసు చేరుకొని బిడ్డ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది అనతి కాలంలోనే నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఈమె అందంతో పాటు నటనతో గొప్ప పేరు సాధించడంతో ఇతర భాష పరిశ్రమల నుంచి అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకుంటూ ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది అలాగే పంతొమ్మిది వందల యాభై రెండులో నిర్వహించిన అందం పోటీలో ఆమె తొలి మద్రాసు అందాల సుందరి అంటే మిస్ మద్రాసుకు ఎంపికయింది ఈమెకు నటన రంగంలో కంటే పాటల రంగంలోనే ఎక్కువ ఆదరణ లభించింది ఎందుకంటే ఈమె పాడిన దేశభక్తి గీతాలు లలిత గీతాలు అష్టపదులు వంటి వాటికి ఎక్కువ ప్రజాదరణ లభించింది ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ దేశమును ప్రేమించుమన్న మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది లలిత దేశభక్తి గీతాలు మొత్తం నూరు గ్రామ ఫోన్ల రికార్డులు తెచ్చింది అలాగే తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల సినిమాల్లోనూ తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి విదేశాల్లో వ్యాపించిన ఖ్యాతి పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈమె లండన్కు వెళ్ళి అక్కడ ఇండియన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించింది ఇందులో భారతీయ పాశ్చాత్య కళలను కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం పరస్పర సదావగాహన పెంపొందించడం ముఖ్య ఆశయం అలాగే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గాంధీజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా గాంధీకి అర్పిస్తూ సెయింట్ పాల్ కెథడ్రలో గానం చేసిన ప్రథమ భారత వనిత ఈమె ఈమె నార్వే స్వీడన్ హాయిలాండ్ స్పెయిన్ కెనడా అమెరికా మొదలైన పలు దేశాల్లో భారతీయ సంగీత శిక్షణాలయాలను నెలకొల్పి వందలాది కళాకారులను తయారు చేసింది అమెరికాలో బ్రాడ్వా థియేటర్లో విశ్వకవి రవీంద్రుని కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్ నాటకంలో రాణి పాత్ర ధరించింది ఆ పాత్రకు గాను ఆమె బ్రాడ్వా అవార్డు పొందింది ఆ అవార్డు పొందిన మొదటి భారతీయ వ్యక్తిగా ఈమె తన పేరు లిఖించుకున్నారు ఈ నాటకాన్ని న్యూయార్క్లో ఎనిమిది నెలల పాటు ప్రదర్శించి ఆ తరువాత ఆఫ్రికాలో నాలుగు నెలలు పర్యటించింది కొలంబియా యూనివర్సిటీలోనూ లండన్ యూనివర్సిటీ విద్యా సంస్థల్లోనూ బ్లాక్ థియేటర్లోనూ భారతీయ నృత్య కళా సంగీతంపై వర్క్షాపులు నిర్వహించింది ప్రాచ్య పాశ్చర్య నృత్య సంగీతాలకు మధ్య హేతువుగా అంతర్జాతీయ కీర్తి నందిన మధుర గాయని ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజ్యలక్ష్మి అవార్డుతో ఈమెను గౌరవించింది లండన్లోని ప్రముఖ చిత్రకారుడు హైరైట్ ఎల్విన్తో వివాహమైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అక్కడే స్థిరపడింది అనారోగ్య కారణాల రీత్యా ఈమె రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున లండన్లో మరణించింది చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగవా ఛానల్ ని చూస్తూనే ఉన్నాండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ